మరికొన్ని రోజుల్లో నవంబర్ నెల ఆరంభానికి సమయం దగ్గర పడింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్ లో లాంగ్ వీకెండ్లు, రాబోయే సెలవుల గురించి ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. అలాంటి వారికి ఈ వార్త తప్పనిసరి. నవంబర్ నెలలో సాధారణ వారాంతరాలు సహా మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నెలలో బ్యాంక్ సెలవుల అధికారిక జాబితాను విడుదల చేసింది. ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతుంటాయి. ఇకపోతే ముందుగా దీపావళి సందర్భంగా మన దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకులకు వరుసగా 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. నవంబర్ 1న దీపావళి అమావాస్య. చాలా రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే ప్రకటించాయి. త్రిపుర, కర్ణాటక, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, మేఘాలయ, సిక్కిం, మణిపూర్లలో బ్యాంకులు మూతపడుతున్నాయి. నవంబర్ 2వ తేదీ దీపావళి పండుగను పురస్కరించుకుని గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, సిక్కిం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో బ్యాంకులు మూసివేయబడతాయి. నవంబర్ 3న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు, కొన్ని ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు వంటి విద్యా సంస్థలకు కూడా సెలవులు ఉంటాయి. నవంబర్ 7-8 తేదీన ఛత్ పూజ సందర్భంగా అస్సోం, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించాయి. నవంబర్ 8 వంగల పండుగ సందర్భంగా మేఘాలయలో బ్యాంక్ కార్యకలాపాలకు సెలవు ప్రకటించాయి. నవంబర్ 9న 2వ శనివారం దేశవ్యాప్తంగా సెలవు. బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించరు. పొరపాటున మర్చిపోయి వెళ్లినా కూడా గేట్లకు తాళాలు దర్శనమివ్వటం ఖాయం. నవంబర్ 10వ తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు. నవంబర్ 12న ఎగాస్ బగ్వాల్ మేఘాలయలో సెలవు ఉంది. నవంబర్ 15న గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా సెలవు ఉంది. నవంబర్ 15న ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు దినం. నవంబర్ 18 కనకదాస్ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులకు సెలవు ప్రకటించాయి. నవంబర్ 22 లబాబ్ డుచేన్ సందర్భంగా సిక్కింలో సెలవు. బ్యాంకులు మూసి ఉంటాయి. నవంబర్ 23న 4వ శనివారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు. నవంబర్ 24న ఆదివారం యథాతథం. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు దినం. ఇలా నవంబర్ నెలలో దాదాపు 7 రోజులు బ్యాంకులు మూతపండున్నాయి. నవంబర్లో మొత్తం 14 రోజుల పాటు బ్యాంకులు మూతపండున్నాయి. 14 రోజులు సెలవులు ఉంటే ఇక బ్యాంకులు పనిచేసేది దాదాపు 7 రోజులే. అయితే ఈ బ్యాంక్ సెలవులు ఆయా రాష్ట్రాల్ని బట్టి మారుతూ ఉంటాయి.